నమస్తే అండి. నమస్తే సార్. ఈ రామ్ గోపాల్ వర్మ వీడు ఒక హ్యూమన్ సైకో, అంటే యాక్చువల్గా యానిమల్ సైకో అని కూడా అనొచ్చు, కానీ వీడు మనిషి రూపంలో ఉంటాడు, రెండు కాళ్ళ మీద నిలబడతాడు కాబట్టి హ్యూమన్ సైకో అంటున్నాను నేను. వీడు మాట్లాడే మాటలు, వీడి చేష్టలు, వీడు నిన్న ఒక ఛానల్కి డిబేట్లో కూర్చున్నాడండి. వీడు వీడు పోలీసులకు మాత్రం దొరకడు, ఎక్కడున్నాడో దొరకడు, నేను డెన్లోనే ఉన్నానంటాడు, డెన్లో వీడు లేడు, ఇది పక్కా ఇన్ఫర్మేషను. నెక్స్ట్ ఈ ఛానల్స్కి వచ్చి నోటికి వచ్చినట్టు కుక్కలాగా వాగుతూ ఉంటాడు. వీడు చేసేది సినిమాల డైరెక్షన్, కానీ వీడు కోర్టులను కూడా డైరెక్ట్ చేస్తానంటాడు, జడ్జిలను కూడా డైరెక్ట్ చేస్తానంటాడు. వీడు చెప్పినట్టే జడ్జిలు కోర్టులు వినాలంటాడు, అదంతా నా ఇష్టం అంటాడు. వీడు మనం అంతకుముందు కూడా మాట్లాడుకున్నాం, సొంత కూతురి విషయంలో ఎలా వ్యవహరించేవాడు, భార్యతో ఎలా వ్యవహరించేవాడు, వాళ్ళు వీడిని వదిలేసి ఎందుకు వెళ్ళిపోయారు, ఈ బోల్డ్ రీజన్స్ ఉన్నాయి. వీడి అంటే వీడి మెంటాలిటీ ఎలాంటిది, వీడి సైకాలజీ ఎలాంటిది, వీడి హ్యూమన్ రిలేషన్స్ ఎలా ఉంటాయని చెప్పడానికి నేను ఈ విషయాన్ని మాట్లాడుతున్నాను. ఇక వీడి మాటల్లో కొన్ని విషయాలు నేను పొందుపరుస్తాను, మీకు వినిపిస్తాను, దాని మీద ఒకసారి నాకు విశ్లేషణ చెప్పండి. మీకు వ్యతిరేకంగా 10లో 9 మీకు మిమ్మల్ని తిడుతున్నావు, మిమ్మల్ని హేళన చేస్తున్నావు, వస్తున్నా, మీరు పట్టించుకోవట్లేదు. కానీ పట్టించుకున్న వాళ్ళు మీ వల్ల సారీ చెప్తారా, వెనక్కి తీసుకుంటారా? చెప్పేదండి, ఏది చేసినా ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ కి ఫ్రీడమ్ ఎందుకు రావాలి? అఫెండ్ అయితేనే ఉండాలి ఫ్రీడమ్. వాళ్ళు అఫెండ్ ఏమని చెప్తున్నారు? అదర్ పార్టీ, నేను అదే చెప్తున్నానండి, అది లీగల్ రీకోర్స్ లో మీరు మోరల్ గా చెప్తున్నారా, లీగల్ గా చెప్తున్నారా? లీగల్ గా ఎవరినైతే నేను అన్నాను, ఒకవేళ అని ఉంటే గనక వాళ్ళు తీసుకోవాలి స్టెప్. సమాజంలో నేను ఎవరైనా తీసుకుంటే, ఇప్పుడు నన్ను ఎవరో ఒక యూట్యూబ్ లో ఎవరో నన్ను తిట్టాడు, లేకపోతే అక్కడ మన ట్విట్టర్ లో ఏదో తిట్టాడు అని ఇంకో నేను కేసు పెడతారా? నాగోపాల్ అన్నారు ఇవి పోస్టులు, నేను ఈ పోస్టులు చూపించటం. ఒకసారి ఈ అసలు ఎవరినైతే అన్నానో వాడు వచ్చి ఎఫెండ్ కింద ఫీల్ అయ్యి నా మీద కేసు పెట్టాలి, కానీ మనోభావాలు దెబ్బతిన్నాయని ఎవరు పడితే నా మీద కేసు ఎలా పెడతారు అంటున్నాడు. ఈ వాదన ఎంతవరకు కరెక్ట్ సార్? రామ్ గోపాల్ వర్మ గారు, రాజశేఖర్ రెడ్డి గారు మరణించిన తర్వాత, అంటే చనిపోయిన తర్వాత, ఆయన అభిమానులు కానీ ఆయన ద్వారా లబ్ధి పొందిన కుటుంబాలు అయితేనేమి, ఆయన ఎక్కడో పావురాల గుట్టలో చనిపోతే చనిపోయినాడని చెప్పేసి ఎంతమంది మనోభావాలు దెబ్బతిని చాలామంది అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర పెట్టుకుని పరామర్శ యాత్ర అని చెప్పేసి చేయడం జరిగింది. మరి రాజశేఖర రెడ్డి గారు చనిపోతే వాళ్ళ ఇంట్లో ఉండే సభ్యులు బాధపడాలి, కానీ రాష్ట్రం మొత్తం ఎందుకు బాధపడింది సార్? ఎస్, అంటే ఇక్కడ అతనికి క్లారిటీ మిస్ అవుతున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకోటి చెప్దాం సార్, తిరుమల లడ్డు, హిందువుల యొక్క పవిత్రమైనటువంటి ఆరాధ్య దైవం, కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. ఒక్క హిందువులకే కాదు, ముస్లింలు వెళ్ళే వాళ్ళు ఉన్నారు, హిందువులు వెళ్ళే వాళ్ళు ఉన్నారు, క్రిస్టియన్స్ కూడా వెళ్ళే వాళ్ళు ఉన్నారు, చాలామంది ఉన్నారు వెంకటేశ్వర స్వామికి వెళ్ళేవాళ్ళు. అది వారి యొక్క వ్యక్తిగత నిర్ణయం. అటు ఉంచితే మరి వెంకటేశ్వర స్వామి యొక్క ప్రసాదమైనటువంటి లడ్డు కల్తీ జరిగినప్పుడు ఎక్కడో అంటే నార్త్ ఇండియాలో, ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలు ఎందుకు బొగ్గుమన్నాయి? ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క దిష్టి బొమ్మలు దగ్ధం చేశారు? మరి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో లడ్డు కల్తీ జరిగితే అధికారులు, అంటే ఆయన లాజిక్ సెన్స్ బేస్లెస్ ఆర్గ్యుమెంట్స్ సార్, ఏదో నన్ను మించిన తెలివైనోడు లేడు, నన్ను మించిన ఇది లేడు. అంటే ఆయన చెప్పిన ప్రకారం లడ్డూలో కల్తీ జరిగితే వెంకటేశ్వర స్వామి స్వయంగా వచ్చి కంప్లైంట్ చేయాలి కదా? ఎస్ సార్, నేను అదే అంటున్నాను. ఇప్పుడు ఆయన చెప్పే అఫెండ్ ఏంది? అఫెండ్ ఉన్నప్పుడే ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్. ఎక్స్ప్రెషన్ అంటే ఏంది సార్? ఎమోషన్, నథింగ్ బట్ ఒక ఎమోషన్. అది బాధ కావచ్చు, ఆనందం కావచ్చు, సంతోషం కావచ్చు, ఈర్ష్య కావచ్చు, అసూయ కావచ్చు, ద్వేషం కావచ్చు, అభిమానం కావచ్చు, గౌరవం కావచ్చు, ఏదైనా కానీ ఎమోషన్ కిందే కదా లెక్క. అవును, ఇన్ని చెప్పాను సార్ నేను, ఇన్ని దాంట్లో ఎమోషన్ అనేది ఏదో ఒకటి క్యారీ చేస్తారు ఒక విషయం పట్ల. ఇప్పుడు పెట్టిన వాడే బాధపడాలని రూల్ ఏం లేదు, రాజ్యాంగంలో ఏం లేదు కదా, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు ఆర్టికల్ 19 అంటున్నాడు, ఏదో భావ ప్రకటన స్వేచ్ఛ హక్కు అంటున్నారు. మరి నీకు ఏ రకంగా అయితే ఆ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఉందో
అవతల యొక్క ఎవరైతే నువ్వు మనోభావాలు దెబ్బతిని వాళ్ళకు కూడా ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అయితే ఉంటుందిగా, డెఫినెట్గా ఉంటుంది. ఇప్పుడు గతంలో ఇదే రామ్ గోపాల్ వర్మ అంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరో ఏదో పట్టాభి గారు తెలుగుదేశం పార్టీ ఆఫీసులో కూర్చొని బోస్ డీకే అన్నారు అని చెప్పేసి దానికి ఎవరో మనోభావాలు దెబ్బతిని తెలుగుదేశం పార్టీ ఆఫీస్ పైన దాడి చేయడం వాస్తవమా కాదా? నలుగురు కార్యకర్తల్ని హత్య చేయబోయారు, మారణాయుధాలతో కొట్టారు ఆ రోజు. ఎస్ సార్, ఎగ్జాక్ట్లీ నేను ఏమంటున్నానంటే ఈ బేస్లెస్ లాజిక్స్ మాట్లాడడం వల్ల రామ్ గోపాల్ వర్మ గారి యొక్క వయస్సు మీద పడి మతి భ్రమించి మాట్లాడుతున్నటువంటి మాటలు. అతని పని అయిపోయింది, అతని ఏంటంటే నా పని అయిపోయిందని డైరెక్ట్గా చెప్పుకోలేడు కదా. తన యొక్క ఉనికిని చాటుకోవడం కోసము నేను నిరంతరం మీడియాలో ఏదో రకంగా ఒక కాంట్రవర్సీతో కనపడాలనే ఒక అత్యుత్సాహంతో చేస్తున్నటువంటి వాదనలు ఓవర్ యాక్షన్ తప్ప అతని యొక్క మాటలలో ఎటువంటి బేస్లెస్ ఆర్గ్యుమెంట్స్ తప్ప ఎక్కడ దాంట్లో బేస్ అనేది లేదనేది నేను చెప్తాను సార్. మరో ముఖ్య విషయం అండి ఇక్కడ ప్రస్తావిస్తాను. ఈయన చంద్రబాబు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఫేసుల్ని మూడు దున్నలకి తగిలించి ఒక పోస్ట్ పెట్టారు వ్యూహం సినిమా రిలీజ్ అప్పుడు. దాన్ని ఒక పోస్టర్ కింద సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దాని గురించి ఎవరు ఎంతమంది అడిగినా కూడా ఈయన ఎక్కడెక్కడో కూర్చొని దొంగతనంగా వీడియోలు రిలీజ్ చేస్తూ అది అసలు నేను పెట్టలేదు, పెట్టానో లేదో నాకు గుర్తులేదు, ఎప్పుడు పెట్టానో కూడా నాకు తెలియదని చెప్పాడు. మీరు కూడా విన్నారు, అది లాస్ట్ టైం కూడా మనం మాట్లాడాము దాని గురించి. కానీ నిన్న ఉదయం నుంచి ఆ పోస్ట్ కనపడట్లేదు, డిలీట్ చేశాడు. ఈ విషయం మరి ఆయనకి గుర్తే లేనప్పుడు ఆ పోస్ట్ని ఎందుకు డిలీట్ చేశాడు? ఆ పోస్ట్ తప్పని చెప్పి ఆయనకి అనిపించడం వల్లే కదా డిలీట్ చేశాడు. కోర్టుకి సాక్ష్యాధారాలు దొరకకుండా చేయడానికే కదా డిలీట్ చేశాడు. మరి అవన్నీ స్క్రీన్ షాట్స్ నిన్న ఆయన మీద పెట్టిన కేసులు అవన్నీ ఫైల్ చేస్తున్నారు ఆల్రెడీ. ఈయనకి అసలు పెట్టిందే నాకు గుర్తులేదని అంటే ఓవర్ యాక్షన్, మీరు అన్నట్టు ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు ఛానల్స్ ముందు డిబేట్స్లో. పెట్టిందే గుర్తులేనప్పుడు, నేను పెట్టిందే నాకు తెలియదు అన్నప్పుడు అది డిలీట్ ఎందుకు చేశాడు? సార్, కొరటాల శివ గారు దేవరా మూవీ ద్వారా ఒక మెసేజ్ ఇవ్వడం జరిగింది. ప్రతి మనిషికి భయం ఉండాలి, భయం ఉంటే సమాజంలో బతకడానికి కావాల్సినటువంటి అర్హత అనేది ఆటోమేటిక్గా ఉంటుంది, ఆ జీవనశైలి అలవాటు పడుతుంది. ధైర్యం మరీ ఎక్కువైనా సరే అది విచ్చలవిడితనానికి దారి తీస్తుందని చెప్పేసి దేవర మూవీ ద్వారా ఒక మెసేజ్ అందించారు కొరటాల శివ గారు డైరెక్టర్. మరి నేను చెప్తాననేది ఏంటంటే గతంలో రామ్ గోపాల్ వర్మ అంటే చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు రామ్ గోపాల్ వర్మ గారికి భయం అనేది లేదు. కూటమి ప్రభుత్వం అంటే చంద్రబాబు నాయుడు గారితో కూడినటువంటి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత భయం అనేది ఆటోమేటిక్గా ఏర్పడింది. ఆర్డీవీలో ఏదైతే ఆ ఇంటర్వ్యూకి పిలిచారో, ఎక్కడెక్కడో పారిపోతున్నాడని చెప్పేసి పిలుచుకొని వచ్చి మరి ఇంటర్వ్యూ చేశారు. ఆయన ఏమంటున్నాడంటే నేనేం భయపడలేదు, విచారణకు పిలిస్తే పోతాను అది అని అంటున్నాడు. ఎందుకు ఈ ఓవర్ యాక్షను? పో, నువ్వేం తప్పు చేయలేదు అంటున్నావు. ఇదే కాదంబరి జత్వాని కేసులో ఈ ముగ్గురు ఐపీఎస్ ఆఫీసర్లు తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా చెప్పిన డైలాగులే కదా సార్. కొన్నాళ్ళ తర్వాత ఏమైంది? విశాల్ గున్నీ గారు అప్రూవర్గా మారి జరిగిందంతా చెప్పారు. మమ్మల్ని ఎలా గుర్తుకొచ్చింది? ఇప్పుడు నేను ఏమంటున్నానంటే రామ్ గోపాల్ వర్మ గారు ట్వీట్ చేసినప్పుడు ఏదైతే మార్ఫింగ్లు పెట్టి మహిళలకి మార్ఫింగ్లు, చంద్రబాబు నాయుడు గారి ఫోటో, పవన్ కళ్యాణ్ గారి ఫోటో, లోకేష్ గారి ఫోటో పెట్టి మార్ఫింగ్ చేసి ట్వీట్ పెట్టాడో అప్పుడు భయం లేదు, ఇప్పుడు భయం ఉంది. తన భయాన్ని బయటికి కప్పచెప్పుకోవడం కోసము ఒక పిరిగితనం లోపల పెట్టుకొని బయటికి నేను ధైర్యంగా ఉన్నాను, నన్ను ఎవరు ఏం పీకలేరని నిన్న చూశారు కదా సార్ ఆ డిబేట్లో వాయిస్ షివరింగ్ అయిపోతుంది. ఏదో ఓవర్ యాక్టింగ్ అంటే సినిమాల్లో హీరోలు విలన్ల చేత చేపించాల్సినటువంటి యాక్టింగ్ డైరెక్టరే చేసేస్తున్నాడు ఇంటర్వ్యూలో, దాన్ని బట్టి అర్థం కావట్లేదా సార్? అంటే జగన్మోహన్ రెడ్డి గారు నాకు నచ్చాడు, జగన్మోహన్ రెడ్డి గారికి నచ్చినట్టు నువ్వు చేయాలి, అది ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్. చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ గారిని కించపరచమని చెప్పేసి ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఇచ్చింటదా నీకు? సరే, నేను క్లియర్గా చెప్తాను ఏంటంటే రామ్ గోపాల్ వర్మ గారికి అంటే ఆయన పురాణాలు ఆయనకు నమ్మకం లేదు కాబట్టి, ఆయనకు హిందువులంటే నచ్చదు కాబట్టి నేను ఆయనకి
గీతలు ఏం చెప్పారు అనేది ఓ మాట క్లియర్గా చెప్పాలనుకుంటున్నా. అంటే ఆయనకు చెప్పేంత వాడిని కాకపోయినప్పటికీ నాకు తెలిసిన విషయము ఆయనకు మరొకసారి గుర్తుకు చేస్తూ, శ్లోకధ్యయన ప్రవశమే యజ్ఞతం కోటి గ్రంథ బిగి. మామూలుగా ఇది ఏం చెప్తుందంటే, కోటి గ్రంథాలు వ్యాసుడు మహాభారతం రాశాడు, దాదాపు 107,000 శ్లోకాలు ఉంటాయి సార్. వినాయకుడు రాస్తా ఉంటే 75,000 శ్లోకాలు అయిన తర్వాత ఇంకా ఏంది స్వామి మీ కవులలు రచయితలతో పెట్టుకుంటే మాకు ఎప్పుడు ఇది పూర్తవుతుంది, ఇంత చాటభారతం చెప్పేదానికన్నా ఒక లైన్లో చెప్పకూడదా మాకు అంటే, అంటే నేను చెప్పలేను అనుకుంటున్నావా వినాయక, చెప్పేకుంది, రాబోయేది కలికాలము, కలికాలంలో ఎలా ఉంటుందంటే పరిస్థితి, ఇంత శాటభారతం చెప్పినా కూడా ఎక్కేది బరువు చెవులకి, వితండవాదం తాండవం చేస్తుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది. శ్లోకధ్యయన ప్రవశమే యజ్ఞతం కోటి గ్రంథ బిగి, కోటి గ్రంథాలు ఏదైతే మొదలయ్యాయో ఆ కోటి గ్రంథాల సారాంశము ఒక్క శ్లోకంలో చెప్పగలుగుతా, నువ్వు ఒక్క శ్లోకంలో చెప్పమంటున్నావు, నేను 6 శ్లోకంలోనే చెప్తాను అని చెప్పేసి చెప్తాడు. ఈ రామగోపాల్ వర్మ ఒక వితండవాదం చేస్తాడు. ఎన్టీ రామారావు గారు లక్ష్మీ పార్వతిని వివాహం చేసుకున్నప్పుడు ఎన్టీ రామారావు గారి మీద నాకు ఒక రకమైన అభిప్రాయం నా మనసులో ప్రింట్ అయిపోయింది, ఆ సినిమా యొక్క ప్రభావమే లక్ష్మీస్ ఎన్టీఆర్ తీశాను అంటాడు. సో అంటే ఎన్టీ రామారావు గారి జీవిత చరిత్ర గురించి తీయడానికి ఈయనవుడు ఎప్పుడో 1980 కాటి నుంచి జరిగిన సిచ్యువేషన్లు జరిగితే నువ్వు 2019 2014 ముందు ఎలా తీస్తావు సినిమాలు? 1995 జరిగినటువంటి సీన్లు నువ్వు 2019 ఎలక్షన్ ముందు ఎందుకు చేస్తావు? పైగా లక్ష్మీ పార్వతి లాంటి మహిళని ఆవిడ్ని కించపరచడం ఇక నా ఉద్దేశం కాదు ఇక్కడ, అటువంటి మహిళను సమర్థిస్తూ సినిమా తీశారంటే ఈయన అసలు ఈయన మానసిక స్థితి ఎలా ఉందో తెలుస్తుంది కదా సార్. ఇప్పుడు లక్ష్మీ ఎన్టీఆర్ తీశారు, తప్పు లేదు, నువ్వు ఒక డైరెక్టర్ గా సెన్సార్ బోర్డు పర్మిషన్ ఇచ్చింది అంటున్నావు, అన్ని చేశారు బాగానే ఉంది, నీకు సెన్సార్ బోర్డు ఎంతవరకు పర్మిషన్ ఇచ్చింది? నీ మూవీలో చేయమని ఇలాంటి ట్వీట్లు మార్ఫింగ్లు ఫోటోలు పెట్టమని నీకు ట్విట్టర్ అకౌంట్ చెప్పిందే, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ చెప్పిందే, భారత రాజ్యాంగం చెప్పిందే? ఒక గౌరవంగా బతుకున్నటువంటి వ్యక్తిని 2 సార్లు, అంటే ఇప్పుడు ఇది 4వసారి ముఖ్యమంత్రిగా చేస్తున్నటువంటి వ్యక్తిని, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని, అంటే అప్పటికి కాకపోయినప్పటికీ ఆయన ఒక సినిమా ఇండస్ట్రీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు, ఆయనకి ఫ్యాన్ ఫాలోయింగ్ ఎంత ఉందనేది అందరికీ తెలుసు. ఆయన్ను ఉద్దేశించి కూడా రంగుల రాజా అన్నాడు, అక్కడికే నువ్వు నీ స్థాయికి మించి మాట్లాడేశావు. అప్పుడు ఏంది భయం లేదు, ఇప్పుడు భయం ఉంది. ఒకప్పుడు ఇదే రెడ్ బుక్క అంటే ఎర్ర బుక్క ఎర్రు బుక్క అని కూడా కమెంట్ చేశాడు, మరి ఇప్పుడు ఎర్ర బుక్కే ఉంది అని చెప్పి స్పష్టంగా గమనించాడు కాబట్టే భయపడుతున్నాడు. ఏం భయం ఎందుకు, ఏమైతుంది నువ్వు చూడనే నువ్వు సినిమాలు తీసావు అంటే సార్ వితండవాదం చేస్తున్నాడు. అతని ఆర్గ్యుమెంట్స్ ఎవడు వినడంలా, ఎవరో పనికిమాలళ్ళు అంటే అతన్ని ఇంకా అతను చెప్పేదే కరెక్ట్ అన్న వాళ్ళు తప్ప, ఎక్కడ ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు చనిపోతే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క కుటుంబ సభ్యులు మనో వాళ్ళు దెబ్బతిని వాళ్ళు ఇబ్బందులు పడాలా, కానీ వాళ్ళు చనిపోవాలి, వాళ్ళు ఏదన్నా కేసులు పెట్టుకోవడం లేకపోతే మా నాన్న సిబిఐ కోరడం వాళ్ళు చేయాలి. ఇంతమంది రాష్ట్ర ప్రజానీకంలో ఉన్నటువంటి అభిమానులు ఆయన ద్వారా లబ్ధి పొందిన కుటుంబాలు రోడ్లెంబడైతే తిరిగి చాలా మంది గుండెకి చనిపోయినారని చెప్పేసి వీళ్ళే చెప్పారు. అంటే ఇప్పుడు ఆ మనోభావాలు అంటే ఒక నాయకుడి పట్ల ఉన్నటువంటి అభిమానము ఆ మనోభావాలే కదా సార్ కారణము. ఇందాక చెప్పాను ఎన్ని ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అనేది ఎమోషన్ అనేది ఎన్ని రకాలుగా ఉంటుంది అనేది. అంటే ఏం లేదు సార్, ఆయన చెప్పేది నేను గొర్రెలు ఉన్నంత వరకు ఆయనది జరుగుతూ ఉంటుంది, దీనికి ఎక్కడో చోట ముగింపు ఇవ్వాల్సిందే సార్. ఇంకా ఆయన మాటలు వినిపిస్తారు చూడండి, వెనుక నా ఉద్దేశం రామ్ గోపాల్ వర్మ చేసిన అందరు చూపించారు కదా. ఓకే, రామ్ గోపాల్ వర్మ గారు వీళ్ళు ఎవరో తెలుసా మీకు? తెలుసు, ఎవరు? పవన్ కళ్యాణ్, చంద్రబాబు అండ్ ఆఫ్ లోకేష్. మీరే పెట్టారా పోస్ట్లో? నేను పెట్టలేదు, అది నేను చెప్తున్నాను. 1 ఇయర్ బ్యాక్ పెట్టింది, నేను 100,000 పెట్టినప్పుడు నాకు గుర్తు లేదు అని చెప్తున్నాను. మీరు ఏదైతే వినిపించారో అతని వయసు దగ్గర దగ్గర షష్టి పూర్తి వయసుకు వచ్చేసింది,
అంటే ఆయన జీవితము సినిమా ఇండస్ట్రీకి పరిమితమైనప్పటికీ, ఆయన సినిమాలు కొన్ని ఫ్లాప్ అయినప్పటికీ, ఎవరు చూడకపోయినప్పటికీ ఏదో ఒక సినిమాతో సంచలనం క్రియేట్ చేశాడని చెప్పి దానిని ఇప్పటికీ జనాలు మోస్తా వచ్చారు, ఆయన పెద్ద డైరెక్టరు అది ఇది అని చెప్పేసి. అతనికి పెట్టుబడి పెట్టి చేసి నిర్మాత ఇప్పుడు ఎవరు లేరు. అతనికి వయసు మీద పడి మతి భ్రమించి ఇప్పుడు ఆయనే అంటున్నాడు కదా, నాకు గుర్తు లేదు అని. నేను పెట్టలేదు అన్నాడు, ముందు ఫస్ట్ పెట్టలేదన్నాడు. ఇదే పవన్ కళ్యాణ్ గారిని కూడా మీరు రంగుల రాజు అన్నారంటే నేను అనలేదే, చూపించు అన్నాడు ఫస్ట్. మళ్ళీ ఆయన ఆర్టీవీలో ఉన్నటువంటి రోహిత్ గారు చూపిస్తే అప్పుడు అన్నాను ఇది ఫ్రూడ్ అంటాడు. అంటే దాన్ని బట్టి ఏమర్థమైంది, అతను మతి భ్రమించి మాట్లాడుతున్నటువంటి మాట తెలివిగా అబద్ధాలు చెప్పాలి సార్, దాంట్లో తెలివి ఏముంది? మీరు ఎందుకు హైలైట్ చేస్తున్నారు? రామ్ గోపాల్ వర్మ అనేటువంటి వ్యక్తి ఒక పైన అయిపోయినటువంటి కథ, అతనికి ఇంకా సినిమాలు చేయాలనే కోరిక లేనటువంటి వ్యక్తి. నిజంగా సినిమాల మీద ప్రేమ ఉంటే మంచి కథలు తీసుకొని మంచి యాక్టర్స్తో తీసి సమాజానికి ఒక మెసేజ్ ఓరియంటెడ్ ఇస్తాడు. ఏంటి సార్ శృంగారం గురించి అతను వీడియోలు చేయండి, ఈ రకంగా ఇది చేయండి, విచ్చలవిడితనాన్ని చేయండి అని చెప్పేసి ఏం మెసేజ్ ఇస్తున్నాడు సార్? ఇప్పుడు ఎక్కడో ఇక్కడ తిరుమల లడ్డు కల్తీ జరిగితే ఉత్తర భారతదేశంలో కొన్ని రాష్ట్రాలు భగ్గుమన్నాయంటే, జగన్మోహన్ రెడ్డి గారే దిష్టి బొమ్మలు దగ్ధం చేశాయంటే ఇప్పుడు ఏం సమాధానం చెప్తారు దీనికి? నేను అడుగుతా ఉండేది ఏం సమాధానం చెప్తాడు? స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు చనిపోతే ఇంతమంది చాలా మంది చనిపోయారు, మరి వారి కుటుంబ సభ్యులు చనిపోవాలా, అభిమానులు ఎందుకు చనిపోయారు? నేను అడుగుతా ఉన్నాను సార్. ఇదే సందర్భంలో రోహిత్ గారు మాట్లాడుతూ మీకు వైసీపీ వాళ్ళు ఏమైనా డబ్బులు ఇచ్చేటువంటి పెట్టమన్నారా, వాళ్ళు మీకు వెనకాల అండగా ఉన్నారని మీరు అనుకుంటున్నారా అంటే, లేదు నాకు అసలు వాళ్ళు ఎవరు డబ్బులు ఇవ్వలేదు, జగన్మోహన్ రెడ్డిని నేను ఎప్పుడు కలవలేదని కూడా చెప్పాడు. కానీ జగన్మోహన్ రెడ్డిని ఈయన తాడేపల్లి ప్యాలెస్ కెళ్ళి అపాయింట్మెంట్ తీసుకుని కలిసిన సందర్భాలు మనం 2-3 సార్లు అంతకు ముందు వార్తల్లో సార్ స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారు పిలిపించుకున్నారు రాజీవి గారిని. దాని తర్వాత వ్యూహం సినిమాకు నాంది పలికాడు సార్. రక్త చరిత్ర సినిమాకు సంబంధించి ఇదే ఆయన ట్వీట్ పెట్టినట్టు గతంలో గంగాధర్ తాటే అనేటువంటి వ్యక్తి ఆధారాలతో శుద్ధ వీడియోలో పెట్టడం జరిగింది. ఏమని పెట్టాడు సార్? రక్త చరిత్రకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి వ్యక్తి ఒక అతను నాకు ఫోన్ చేసి నువ్వు అది డిలీట్ చేయకపోతే అని చెప్పేసి బెదిరింపులు వస్తే డిలీట్ చేసింది వాస్తవమా కాదనేది ఆయనే స్వయంగా ట్వీట్ పెట్టి పెట్టడం జరిగింది. అది కూడా ఆధారాలు చూపించాడు గంగాధర్ తాటి అని ఒక యూట్యూబరు పెట్టడం జరిగింది క్లియర్గా. అంటే ఇతను పెట్టినేటివి గతంలో ఏవి గుర్తుకు లేవని అనుకుంటే నేను అదే అంటున్నాను సార్, అతను షష్ఠి పూర్తికి వచ్చాడు, మతి భ్రమించి మాట్లాడుతున్నాడు, మతి మరపు వచ్చేసింది. ఆయన ఒప్పుకున్నట్టే కదా సంవత్సరం కింద పెట్టిండేది, నాకు ఇప్పుడు గుర్తు లేదంటే ఇవన్నీ ఇప్పుడు ఆయన యొక్క వాదనలు మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదని నేను అంటున్నా. అంటే జగన్మోహన్ రెడ్డి నేను ఎప్పుడు కలవలేదు, ఆయన ఎవరో నాకు తెలియదు, వాళ్ళు చెప్తే నేను ఇవన్నీ చేయలేదు అంటున్నాడంటే ఇండైరెక్ట్ గా అసలు జగన్మోహన్ రెడ్డి ఇవన్నీ వెనకాల నుండి చేయించాడు అంటారా? ఇప్పుడు అతను టైం ఇచ్చారు సార్. ఫస్ట్ లో ఇదే కాదంబరి జత్వాని గారి కేసులో ఐపీఎస్ ఆఫీసర్లు క్లియర్ గా ఏమని చెప్పారు, తెలియదు, గుర్తు లేదు, మర్చిపోయా. తర్వాత మంగళగిరి పార్టీ ఆఫీస్కి సంబంధించి దాడి ఘటన కేసులో లేలప్పిరెడ్డి, తలశిల రఘురాము, దేవినేని అవినాశు వాళ్ళు చెప్పినటువంటి డైలాగులు ఏంది, తెలియదు, గుర్తు లేదు, మర్చిపోయా. మరి రఘురామకృష్ణరాజు గారి కేసులో ఉన్నటువంటి నిందితులు, తెలియదు, గుర్తు లేదు, మర్చిపోయా. ఇప్పుడు ఆర్జీవీకి సంబంధించి ఈ మార్ఫింగ్ ట్వీట్లకు సంబంధించి కేసు, తెలియదు, గుర్తు లేదు, మర్చిపోయా. అంటే ఏది జరిగినా తర్వాత పోలీసులు వెళ్ళి వాళ్ళ పద్ధతి ప్రకారము లైవ్ డిటెక్టర్ టెస్ట్లు ఉంటాయి, నార్కోటిక్ టెస్ట్లు ఉంటాయి, చాలా ఉంటాయి పద్ధతులు, ఆటోమేటిక్గా నిజాలు రాబడతారు వాళ్ళు. ఇది సంఘ విద్రోహ కార్యక్రమం, రామ్ గోపాల్ వర్మ చేస్తున్న కార్యక్రమాలు సార్. అలాగే చూడండి, క్రిమినల్ ఎలా వస్తుంది అంటే గ్రూప్ ఆఫ్, అంటే రెండు గ్రూపుల మధ్య వైరాన్ని పెంచడం అనేది క్రిమినల్ అప్రోచ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు వైఎస్ఆర్సిపి పార్టీ ఒక గ్రూపు, తెలుగుదేశం పార్టీ ఒక గ్రూపు, జనసేన పార్టీ ఒక గ్రూపు, అవునా కదా సార్? చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు, పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు, జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సిపి పార్టీకి చెందినటువంటి వ్యక్తులు, ఇది అందరికీ తెలుసు. ఇప్పుడు ఈ పార్టీస్ మధ్య, ఈ గ్రూప్ ఆఫ్ వాళ్ళ మధ్య వైరాన్ని పెంచడమేగా, అంటే క్రిమినల్ అప్రోచ్ అవుతుంది. లోపలికి వెళ్ళి పద్ధతి ప్రకారము
ఫస్ట్ డిగ్రీ, సెకండ్ డిగ్రీ, థర్డ్ డిగ్రీ ట్రీట్మెంట్లు ఉంటాయి. పద్ధతి ప్రకారం ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి చేసుకుంటూ వెళ్తే తెలీదు ఫస్ట్ డిగ్రీకి వెళ్ళిపోద్ది, గుర్తు లేదు సెకండ్ డిగ్రీకి వెళ్ళిపోద్ది, థర్డ్ డిగ్రీ పెడితే మర్చిపోయా మూడు పోయేసి వాస్తవాలు బయటకు వస్తాయనేది అందరికీ తెలుసు. అసలు ఈ రాంగోపరమ చెప్తున్న ఈ విషయాలు కానీ ఈ క్రిమినల్ సైకాలజీ, ఈయన తప్పులు చేసి వెదవ పనులు చేసి నీచమైన కార్యక్రమాలు చేసి ఇలా తెలియదు మర్చిపోయానే మాటలు, ఇది ముందు ముందు రోజుల్లో హత్యలు చేసి కానీ డ్రగ్స్ తీసుకొని కానీ మానభంగాలు కానీ చేసి కానీ ఈ సంఘ విద్రోహ కార్యకలాపాలు చేసిన వాళ్ళు కానీ ఇలాగే కోర్టుల దగ్గరికి వెళ్ళి తెలియదు మర్చిపోయా ఈ ఈ రకంగా మాట్లాడితే జడ్జిలు అంగీకరిస్తారా రామ్ గోపాల్ వర్మన్ కానీ ఇటువంటి నేరాలని అంగీకరించినట్టే అవుతుందా, అంగీకరించగలుగుతారు? సరే ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ గారు కూడా సమాజంలో ఒక ఇన్ఫ్లుయెన్సర్ ఆయన, అసలు పోలీసుల వరకు ఎందుకు సార్? గౌరవ హైకోర్టు న్యాయస్థానమే సుమోటోగా తీసుకొని అతన్ని లోపల వేయచ్చు. నువ్వు సంఘ విద్రోహ శక్తిగా తయారవుతున్నావు, నీ వల్ల రాష్ట్రానికి దేశానికి సగం నాశనం అయిపోతా ఉందని చెప్పేసి గౌరవ హైకోర్టు న్యాయస్థానమే సుమోటోగా కేసు నమోదు చేసి విచారించి లోపల వేయచ్చు సార్. ఒకవైపు జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్ గా అధికారులను బెదిరిస్తున్నాడు, ఒకవైపు రామ్ గోపాల్ వర్మ గారు మీరేదో పీకేదేదో పీకండి అని చెప్పేసి పోలీసులను బెదిరిస్తున్నాడు. అంటే దాని అర్థమేంది? గౌరవ హైకోర్టు న్యాయస్థానం ఇప్పటికైనా సుమోటోగా కేసు తీసుకొని నమోదు చేసి ముందు లోపలేయండి, నిజాలు రాబట్టండి, మమ్మల్ని రిమాండ్కి పంపించండి అని చెప్తే ఏమవుద్ది సార్? ఇప్పుడు అతను ఒక ఇన్ఫ్లుయెన్సరు, అతని రెండు తెలుగు రాష్ట్రాల్లో సుపరిచితుడు ప్రతి ఒక్కరికి రామ్ గోపాల్ వర్మ అని. అటువంటి వ్యక్తి తప్పుదారి వెళ్ళినప్పుడు కరెక్ట్ దారిలో పెట్టడం అనేది గౌరవ హైకోర్టు న్యాయస్థానం కూడా యొక్క బాధ్యత ఉంటుంది కదా సార్, సమాజం పట్ల వచ్చిన సమస్యల పట్ల కాదు కదా, సమాజ హితం కోసము వాళ్ళు కూడా చేయాల్సిన బాధ్యతలు కొన్ని ఉంటాయిగా సుమోటోగా తీసుకొని. ఇప్పుడు ఇది ప్రజా ప్రయోజన వ్యాజ్యమేగా, అతని యొక్క మెసేజ్ రాష్ట్ర మహిళలకు సంబంధించి, రెండు తెలుగు రాష్ట్ర మహిళలకు సంబంధించి ఒక మెసేజ్ వెళ్తా ఉంది, బ్యాడ్ మెసేజ్. మరి ఇది ప్రజా ప్రయోజన వ్యాజ్యమా కాదా? మరి హైకోర్టు న్యాయస్థానం కూడా అతని మీద కేసు నమోదు చేసి సుమోటోగా విచారించాలి కంపల్సరీ. ఈయన ఒకప్పుడు మహిళ ఒక మహిళను పట్టుకొని ఒక సినిమా తీశారు, వెబ్ సిరీస్ కింద రిలీజ్ చేశారు, దాన్ని థియేటర్స్లో రిలీజ్ చేయడానికి సెన్సార్ సర్టిఫికేట్లు ఒప్పుకోలేదు. సో వెబ్ సిరీస్లో రిలీజ్ చేశారు. ఆ సినిమా చూసి నాలుగు గోడల మధ్యన జరగవలసిన స్త్రీ కార్యకలాపాలని ఈయన పబ్లిక్గా వెబ్ సిరీస్లో చూపించేశారు డైరెక్ట్గా ప్రపంచానికి. ఎంతోమంది మహిళల మనోభావాలు దెబ్బతిని వాటిని వ్యతిరేకించారు ఆ సినిమాని. ఇప్పుడు ఇవన్నీ కోర్టులు చూస్తున్నాయి, న్యాయమూర్తులు కూడా చూస్తున్నారు జరిగిన గత చరిత్ర అంతా రామ్ గోపాల్ వర్మది. మరి ఇటువంటి రామ్ గోపాల్ వర్మ ఇప్పుడు కోర్టు ముందు ఈయన పెట్టే వాదనలు, పోలీసులు సెక్షన్లు ఈయనే చెప్తున్నాడు, కోర్టులు తీర్పులు ఎలా చెప్పాలనేది ఈయనే చెప్తున్నాడు, ఇటువంటి రామ్ గోపాల్ వర్మని కోర్టు న్యాయమూర్తులు అంగీకరిస్తారంటారా? సరే నేను ఇందాక వరకు అదే చెప్పింది, ఎత్తి లోపలేసి వీళ్ళు ఇంకా పోలీసులు ఎందుకు ఉపేక్షిస్తున్నారు ఏం అర్థం కావట్లే, రాష్ట్రంలో ఏం జరుగుతుంది అనేది ఏం అర్థం కావట్లే. ఆయన ఏమో నేను నా డెన్లోకి కూడా పోలీసులు రాలేకపోయినారు అంటాడు. ఒకవైపు ఆయన చేసే పనులన్నీ రాంగ్ పనులు పోలీసులు వెళ్ళారు సార్. ఒకటే చెప్తున్నాను క్లియర్ గా, హైకోర్టు అనేది కూడా సుమోటోగా తీసుకొని కేసు నమోదు చేసి హైకోర్టు టేకప్ చేసిందంటే ఇది ఎంత సీరియస్. నేను ఎందుకు హైకోర్టును దీంట్లో మాట్లాడుతున్నానంటే ప్రజా ప్రయోజనాలు ఉన్నాయి, రెండు తెలుగు రాష్ట్రాలు ఉన్నటువంటి మహిళలకు సంబంధించి ఇతను ఏ విధంగా చేస్తున్నాడు అనేది ప్రజా ప్రయోజనం దాగి ఉంది, ఖచ్చితంగా ప్రజా ప్రయోజన వ్యాజ్యం కింద ఇతను సుమోటోగా కేసు నమోదు చేసి విచారిస్తే ఒక ఒక నెలకు కాదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి సినిమాలో డైలాగులు ఉంటాయి, ఒక నెల కాదు రెండు నెలలు కాదు అని, అట్ట ఒక నెల కాదు రెండు నెలలు కాదు సంవత్సరానికని నిజం చెప్తాడేమో, లోపల ఉంచాలి సార్. బయట మీరు విచ్చలవిడిగా వదిలేసి రామ్ గోపాల్ వర్మ గారు నిజాం చెప్పండి వాస్తవం చెప్పండి అంటే ఏంటికి చెప్తాడు సార్? ఎందుకు చెప్తాడు? పైగా సవాల్ దానికి ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అని చెప్పేసి చట్టాలు ఉండే లోపాలను పెట్టుకుని అతను క్లియర్ కట్ గా చెప్తున్నాడు, సవాల్ విసురుతున్నాడు. నేను అదే అంటున్నాను సార్, ముందు లోపలేసి సంవత్సరం వరకు లోపల పెట్టి నిదానంగా ఆయన నిజాలు చెప్తాడు, ఇంకా నాకు వద్దు ఆయన నేను నిజాలు చెప్పేస్తాను బయటకు పంపించేయండి అంటాడు, అంతవరకు లోపల ఉంచడమే అంతే, అంటే మించి ఏం లేదు సార్. ఓకే అండి, థ్యాంక్ యూ అండి, నమస్తే.